జగనన తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన చిరు వ్యాపారులందరూ మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధించాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కోరారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద జగనన తోడు పథకాన్ని ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులైన చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఎలీజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో జగనన్న తోడు పథకంలో 3,300 మంది లబ్దిదారులకు గాను 3,03,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నారని, ఇళ్లు లేని వారికి ఇళ్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆటో వారికి 10,000, ఇప్పుడు చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు, ఇలా పేదల అవసరాల నిమిత్తం ఎన్నో ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, టౌన్ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, పోల్నాటి బాబ్జీ, అయినాల వెంకటరమణమూర్తి, వందన సాయి బాలపద్మ పలువురు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు అందరికి తెలుసు, వారికి ఫైనాన్సెస్ అవసరం. మైక్రో ఫైనాన్స్ జరుగుతూ ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ అంటే ఏ రోజు కాలేజ్ వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. 10 రూపాయల వడ్డీకి డబ్బులు అప్పు తెచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే ఎంత భారం వాళ్ళ మీద పడుతుంది అనేది ఆయన గమనించాడు. 10 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరి వారికి కష్టపడి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన డబ్బులు మరి దళారీలు తింటూ ఉంటే, ఈ దళారీ వ్యవస్థను తీసి నిజంగా చిరు వ్యాపారులు, పేద బడుగు బలహీన వర్గాలు వారికి మాత్రం చెందిన వారు మాత్రమే కాబట్టి మరి వారికి లబ్ధి చేకూరాలంటే వారికి కొంత ఫైనాన్స్ ప్రభుత్వం ఇస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు వడ్డీ లేనటువంటి మరి రుణం ఇది, ఒక సంవత్సర కాలంలో మరి దీన్ని తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పడిన కష్టం వడ్డీల రూపంలో బయటకు పోకుండా మీ కష్టాన్ని మీరే అనుభవించేలాగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే ఎంతోమంది వారు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,00,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగా ప్రజలకు మంచిదైతే చెప్పండి కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న చిరు వ్యాపారులు అందరి తరఫున నేను మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ